Hi children, welcome back to Anil Tech Guru. మరి ఈ వీడియోలో మనం విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనేటువంటి పాఠ్యాంశం నుంచి వివిధ జీవులలో విసర్జకాంగాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. మరి ఏ కొత్త వస్తువు ఉత్పత్తి చేసినా దానితో పాటు వ్యర్థాలు కూడా ఏర్పడతాయి. అలాంటి వ్యర్థాలను మనం మన దేహం నుంచి వెలుపలికి పంపించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. మరి వివిధ జీవులలో ఈ విసర్జకాంగాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. విసర్జన ఒక్కొక్క జీవిలో వేరువేరుగా ఉంటుంది. ఏకకణ జీవిలో విసర్జకాంగాలుగా ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కణంలోని వ్యర్థ పదార్థాలే వ్యాపన పద్ధతిలో బయటికి పంపబడతాయి. ఉదాహరణకు అమీబా వంటి జీవులు గమనిస్తున్నాం. మరి బహుకణ జీవుల్లో అయితే వివిధ రకాలైనటువంటి విసర్జకాంగాలను కలిగి శరీరంలోని వ్యర్థాలను బయటకు విసర్జిస్తాయి. ఈ విసర్జకాంగాలు నిర్మాణాత్మకంగా క్రియాత్మకంగా సంక్లిష్టత స్పంజికల నుంచి మానవుల వరకు పెరుగుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. మరి ఆ సంక్లిష్టత ఏ విధంగా పెరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి మొదట వర్గపోయినటువంటి ప్రోటోజోవా వర్గపు జీవులలో కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా విసర్జన క్రియ జరుగుతుందన్నమాట. ఉదాహరణకు అమీబాలో ఇలాంటి వ్యాపన ప్రక్రియ ద్వారా విసర్జన అనేది మనం గమనించవచ్చు. మరి పోరిఫేరా సిలెంట్రేటా వర్గపు జీవులలో కూడా ప్రత్యేకమైన విసర్జకాంగాలు లేవు. వీటిలో నీటి ప్రసరణ అన్ని కణజాలాల ద్వారా జరగటం వల్ల విసర్జకాలు శరీరం నుంచి బయటకి వెలువడను. మరి దీనికి ఉదాహరణగా స్పంజికలు, హైడ్రా మొదలైనటువంటి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ప్లాటీ హెల్మెత్ నుండే విసర్జకాంగాలను మనం గమనించవచ్చు. ఈ వర్గపు జీవులైన ప్లనేరియా వంటి జీవులలో జ్వాలా కణాలు అనేటువంటివి విసర్జకాంగాలుగా ఉంటాయి. మరి తరువాతి వర్గమైనటువంటి నెమాటీ హెల్మెంతెస్, దాన్నే నిమటోడా అంటాం. ఈ వర్గపు జీవులలో రెన్నెట్ సెల్స్ లేదా రెన్నెట్ కణాలు అనేటివి విసర్జకాంగాలుగా పనిచేస్తూ ఉంటాయి. వివిధ కార్యక్రమాల్లో జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి వ్యర్థాలు ఈ రెన్నెట్ కణాల ద్వారా బయటకు విసర్జించబడతాయి. మరి నెక్స్ట్ వర్గమైనటువంటి అనెలడా వర్గపు జీవులలో నెఫ్రీడియా లేదా వృక్కాలు అనేటువంటి విసర్జకాంగాల ద్వారా విసర్జన జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు వానపాము, జలగ మొదలైనవి. మరి కండితాలు గల అనేక జీవులు కల వర్గమైనటువంటి ఆర్థోపోడా వర్గపు జీవులలో హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ గ్రంథుల ద్వారా విసర్జక్రియ జరుగుతుంది. మరి దాని తరువాతి వర్గమైనటువంటి మొలస్కా వర్గపు జీవులలో మెటానెఫ్రీడియా అనేటువంటివి విసర్జకాంగాలుగా పనిచేయడం మనం గమనించవచ్చు. ఉదాహరణకు నత్త ఇలాంటి వాటిలో, ఫైలా గ్లోబోజా నత్త అనేటువంటి వాటిలో మనం నెఫ్రీడియా, మెటానెఫ్రీడియా అనేటువంటివి విసర్జకాంగాలు అనమాట. మరి ఈకైనోడెర్మేటా వర్గపు జీవులలో ఇవి ఎక్కువగా ఆక్వాటిక్ అనిమల్స్, ఎప్పుడు నీటిలో నివసించేటువంటివి. జల ప్రసరణ వ్యవస్థ ద్వారా వీటిలో విసర్జన అనేది జరగడం జరుగుతుంది. ఉదాహరణకు నక్షత్ర చేప, సీ ఆర్చిన్ మొదలైనటువంటి అన్నింటిలో కూడా ఈ విధంగా జల ప్రసరణ వ్యవస్థ ద్వారా విసర్జన జరగడాన్ని మనము గమనించవచ్చు. మరి ఉన్నత స్థాయి జీవులైనటువంటి జీవులు కొన్ని ఉన్నాయి కదా. మరి ఆ జీవులలో సరీసృపాలు, పక్షులు, క్షీరదాల వంటి వర్గానికి చెందినటువంటి జీవులలో మూత్రపిండాల ద్వారా విసర్జన అనేది జరుగుతుంది. ఉదాహరణకు పాములు, పావురాలు, మానవుడు, సో అనేక రకాలైనటువంటివి. పాములు అనేటివి సరీసృపాలకు, పక్షులకు ఉదాహరణగా పావురాలు మొదలైనటువంటి వాటిని, మానవునికి క్షీరదాలకు ఉదాహరణగా ఏనుగు, మానవుడు, సో అనేక రకాలైనటువంటి వాటి ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి వీటన్నింటిలోనూ మూత్రపిండాల ద్వారా వాటి జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు బయటకు విసర్జించబడతాయి. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి విసర్జకావ్యాల గురించి తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ వరడాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిల్ టెక్ గురు.